మన గ్రామం కార్యక్రమంలో ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం కే పెదపూడి గ్రామ పంచాయతీ ఆఫీస్లో ఉన్నాము. ఇక్కడ ప్రెసిడెంట్ గారు వచ్చేసి బీరా రాజారావు గారు. అయితే ఈయన ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ గ్రామానికి చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయన అడిగి తెలుసుకున్నాం. నమస్తే రాజారావు గారు. నమస్కారం సార్. మీరు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ గ్రామానికి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పండి. ముందుగా ఇక్కడ గ్రామస్తులకి తాగునీరు ఏ విధంగా మీరు సప్లై చేస్తారో చెప్పండి. తాగునీరు వ్యవస్థ బాగుంది సార్. ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ ఉండేది ఇది గతంలో, ఇప్పుడు దానికి కొత్తగా ఇంకొక ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా సాంక్షన్ అయింది. ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా ఓపెనింగ్కి సిద్ధంగా ఉంది సార్. ప్రస్తుతానికి మా ఊర్లో అయితే తాగునీటి సమస్య అయితే ఏమీ లేదు. మరి ఎన్టీఆర్ జిల్లా లాంటి మినరల్ వాటర్ సదుపాయం మీ గ్రామంలో ఉన్నా ఏదైనా వేరే మినరల్ వాటర్ సంథింగ్? అసలు ఏమీ లేదు సార్. మినరల్ వాటర్ ప్లాంట్ అనేది వేరేగా ఏమీ లేదు. మేము ఓఎన్జీసీ నుంచి అడిగాము. ఓఎన్జీసీ వాళ్ళు ప్రపోజల్ తీసుకున్నారు, వాళ్ళే ఒకటాకి రెడీగా ఉన్నామని మొన్ననే లెటర్ వచ్చింది మాకు. త్వరలో ఓఎన్జీసీ నుంచి శాంక్షన్ అవ్వటానికి అవకాశం ఉంది. ఓకే. స్వచ్ఛ భారత్ తరఫున మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమం ఏ విధంగా చేస్తున్నారు సార్? అది జరుగుతుంది సార్. అయితే ఈ మరుగుదొడ్ల నిర్మాణంలో ఈ రెండు డబల్ పిట్ అనేది కొంచెం ఇక్కడ ప్రజలకి రెండు బావులు రెండు రెండు బావులు అనేది కొంచెం వాళ్ళకున్న స్థలాన్ని బట్టి ఆ రెండు బావులు నిర్మించుకోవటం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అయితే అవి కూడా బాగానే జరుగుతున్నాయి. బిల్స్ అవి సక్రమంగా వస్తున్నాయి. బిల్స్ అవి సక్రమంగానే వస్తున్నాయి. మరి రెండు బావుల్ని మరి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు? రెండు బావుల్ని ప్రజలు నొప్పిస్తున్నారా లేకపోతే ఒక బావి కావాలని చెప్పి అధికారులు నొప్పిస్తున్నారా? లేదు సార్, రెండు బావులే ప్రజా వాళ్ళని కన్యుమంటే ఒప్పించి రెండు బావుల్ని తవ్విస్తున్నాం. ఓకే సార్. డ్రైనేజీ పనులు సైడ్ కాలంలో డ్రైనేజీ పనులు ఏ విధంగా జరుగుతుంది? డ్రైనేజీ పనులు సైడ్ కావి అనేది మా ఊరికి చాలా అదొక మెయిన్ అవసరం సార్. మాకు ప్రస్తుతానికి డ్రైనేజీ వ్యవస్థ అనేది మాకు అసలు లేదు సార్. ఎందుకంటే మా ఊరికి దూరంగా కవసకులు దూరంగా ఉన్నాయి. దానివల్ల మాకు డ్రైనేజీ వ్యవస్థ ఇప్పటి వరకు అవ్వలేదు. అది కన్స్ట్రక్షన్ మరి దానికోసం మీరు ప్రయత్నం ఏం చేశారు? మీరు ప్రెసిడెంట్ అయ్యి మరి దానికోసం అధికారుల దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారా? ఎమ్మెల్యే గారి దృష్టికి అయితే తీసుకెళ్ళాం సార్. మాకైతే ఎంపీ గారు మాకు కొంచెం దూరంగానే ఉంటున్నారు. ఎక్కడ ఆయన దొరకడమే మాకు కష్టకరంగా ఉంటుంది. ఎమ్మెల్యే ఎంపీ దృష్టికి కూడా తీసుకెళ్ళాలనుకుంటున్నాం. గతంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాము. వాళ్ళు ఇంకా చూద్దామండి అన్నట్టుగానే నేను చెప్తున్నాను. సిమెంట్ రోడ్ల పరిస్థితి ఇక్కడ ఏ విధంగా ఉందండి? సిమెంట్ రోడ్లు నేను వచ్చాకైతే ఒక 5 lakhs అయినా అర్జేసి నుంచి వచ్చాను సార్. అది చేసాము. ఇంకొక 2.5 lakhs 1 ఒక వార్డులో చేసాము. మిగతావి కూడా మేము 13 finance నుంచి మనం ప్రపోజ్ చేసి పెట్టాము సార్. అవి రెడీగా ఉన్నాయి చేయటానికి. ఇక పెన్షన్ లబ్ధిదారులందరికీ డోర్ టు డోర్ తీసుకెళ్ళిస్తున్నారు? పెన్షన్స్ 100% డోర్ టు డోర్ ఇస్తున్నాం సార్. పెన్షన్ విషయంలో ఫుల్లీ సాటిస్ఫైడ్ సార్. పెన్షన్స్ అయితే చాలా కరెక్ట్గా జరిగింది. మరి ఎస్సీలకి బీసీలకి ఇప్పుడు కొంతమంది కల్లుగీత కార్మికులు అలాగే చేనేత కార్మికులకి 50 సంవత్సరాలు ఇచ్చే పెన్షన్లు ఇస్తున్నారు? ఇస్తున్నాం సార్. టాడీ టేపర్స్